చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు తుంగతుర్తి ఎస్ఐ వెంకన్న గౌడ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ ద్వారా కేసు నమోదు చేయడానికి వెనకాడబోనని తుంగతుర్తి ఎస్ఐ వెంకన్న గౌడ్ హెచ్చరించారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పదవీ కాలం చేపట్టిన 2 మాసాల్లోనే 9 ఇసుక కాంట్రాక్టర్లపై 11 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముందుగా అందరికీ 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2019 సంవత్సరాన్ని మన గౌరవ డీజీపీ గారు సిటిజన్ ఫ్రెండ్లీ యూనిఫామ్ సర్వీసెస్ డెలివరీ, వన్ స్టేట్ వన్ సర్వీస్ వన్ ఎక్స్పీరియన్స్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక ఫిర్యాదుదారుడు పోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకే విధమైన రిసీవింగ్ ఒకే విధమైన ఇన్వెస్టిగేషన్ ఉండాలనేది సార్ యొక్క ఉద్దేశం. సో సారు ఏదైతే 2019 వన్ స్టేట్ వన్ సర్వీస్ వన్ ఎక్స్పీరియన్స్ డిక్లేర్ చేసారో దాన్ని నేను, నా సిబ్బంది, మన ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో సహాయశక్తులు దాన్ని సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే మన తుంగతుర్తి మండలంలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ కానీ, బ్లాక్ జగరీ కానివ్వండి, లేకపోతే మట్కా, గుట్కా, ప్రాస్టిట్యూషన్, పీడిఎస్ రైస్ కానీ, ఇలాంటి ఏవైనా కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అక్రమంగా రవాణా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. వాళ్ళపైన చట్ట కఠినతరమైన సెక్షన్స్ పెట్టేసి ఆల్రెడీ పీడీ యాక్ట్కి సంబంధించి, శాండ్కి సంబంధించి 2 కేసులు అయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక కేసు అయితే వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి జైలు కూడా పంపడానికి నేను ఏమాత్రం కూడా వెనకాడనని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా నేను ఒక 260 మందిని బాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే రౌడీస్ కానీ, సస్పెక్ట్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ కానీ, ఈ గ్రామ పంచాయతీ ప్రాత ఎలక్షన్ అపెండర్స్ ఎవరు ఉంటే వాళ్ళని కానీ, ఇలిసిట్ లిక్కర్ సెల్లర్స్ని కానివ్వండి, లేకపోతే ఈ బెల్ట్ షాప్ ఓనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో అందరినీ బాండ్ ఓవర్ చేసేసినాం. ఈ ఇప్పటికి కూడా ఆ బాండ్ ఓవర్ కంటిన్యూషన్ అయిపోతుంది. ఎవరైనా నేను చేసిన బాండ్ ఓవర్ని వైలేట్ చేసినట్లయితే కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్లేసి ఫోర్ ఫీచర్ చేపించే చేసి 1,00,000 రూపాయల ఫైన్ కానీ, లేకపోతే 6 నెలల జైలు శిక్ష కానీ మన కన్సర్న్ తహసీల్దార్ గారు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది కన్సర్న్ బాండ్ని. నెక్స్ట్ వచ్చేస్తే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి నేను మన మండలంలో ఉన్న 24 గ్రామాల్లో సీసీ కెమెరాలు పెడదామని చూస్తున్నాను. ఇప్పటికి మన గ్రామంలో 5 విలేజ్లలో 35 సీసీ కెమెరాల దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా కూడా మన కమ్యూనిటీ యొక్క సహకారంతో అన్ని విలేజ్లలో సీసీ కెమెరాలు ఉండేలాగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన డీజీపీ సారు 2019లో మన ఈ చలాన్ వ్యవస్థ, ఈ చలాన్ అంటే క్యాష్లెస్, ఇప్పుడు మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఎంఏక్ అనేది రాజేసి బై హ్యాండ్ పైసలు తీసుకునేది. సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడానికి పైసలు తీసుకుంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం సరే ఇవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అనుకుంటారు, అవేర్నెస్ లేని వాళ్ళు అవి పోలీసు వాళ్ళకి పోతాయి అనే దురుద్దేశం ఉంటుంది. కాబట్టి దీన్ని తుడిపేసేందుకు మన డీజీపీ సారు క్యాష్లెస్ ఈ చలాన్ వ్యవస్థను తీసుకొచ్చడం జరిగింది. దాని ప్రకారం డైరెక్ట్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కనుక మన దగ్గరకు వచ్చేస్తే మనం డైరెక్ట్ స్పాట్లో మనం ఆన్లైన్లో చలాన్ చేస్తుంటాం. వాళ్ళు మీ సేవ కానీ ఈ సేవ కానీ, లేకపోతే ఈ యాప్ అదర్ యాప్స్ ద్వారా కూడా వాళ్ళు పే చేసుకోవచ్చు. 1, 2, 3 సార్లు కనుక మనం ఫైన్ చేసిన తర్వాత పెండింగ్ చలాన్స్ చూపించిన అనుకోండి, 4వసారి వెహికల్ని డిటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ చలాన్ మొత్తం కంప్లీట్గా కట్టుకొని వచ్చిన తర్వాతనే మనం వెహికల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మామూలు మాన్యువల్ ఫైన్లకు దీనికి చాలా తేడా ఉందండి. మాన్యువల్ ఫైన్లు 100, 200 ఉండేది, కాకపోతే ఇప్పుడు ఈ మాన్యువల్ చలన, ఇప్పుడు ఈ చలన వ్యవస్థలో 1,000 రూపాయలు 2,000 రూపాయలకు తక్కువ ఏం లేదు. కాబట్టి మన మన మండల ప్రజానికానికి వెహికల్ నడిపేట వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పకుండా 2-వీలర్ అయితే హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, 4-వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని నేను కోరుకుంటున్నాను.